చూపించిన, తల్లిని చూపించిన, తండ్రిని చూపించిన, పిల్లని చూపించిన, వాళ్ళు చూపించుకున్నారు, ఆడ ఉన్న పిల్లలు కూడా ఆమె వయసు అన్నకి ఇస్తానంటుందని కూడా ఆయన అన్నారు. అన్ని చేసిరు, తీర పెళ్లి అయినాక చంపినట్టే చంపిరు నా కొడుకు. నిన్న విషయం, దాడి విషయం మీకు ఏమైనా తెలుసా? నిన్న జరిగిన నిన్న ఆ పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చిన దాకా ఏమైంది తెలియదు నాన్న, ఏం తెలియదు పోలీసు. ఆ టీవీ పెట్టి చూసిర్రు, అట టీవీ చూడలే మేమేం చూడలేదు అయ్యా అంటే సెల్లు చూపించారు. షాక్ అయ్యి ఫోన్ మాట్లాడుతుంటే నా ఫోన్ పట్టుకుర్రు. ఇక గిట్ట వెళ్ళి వణుకుంటూ వణుకుంటూ అంజనేయులకు వెళ్ళాక అడిగిపోయి ఆడ దోశ నీళ్ళు తాగి అల్లకల్ల పోయి, దేవుడా ఏంది, ఏం జరిగింది దేవుడా, అది ఏం జరిగింది దేవుడా, ఎవరికన్నా ఇక్కడ చెప్పుకుంటూ లేదు, ఫోన్ లేదు, దేవుడా ఏం జరిగింది దేవుడా అని ఆన్నే కూర్చొని పెళ్లి జరిగింది అన్నారు. కానీ నేనైతే కళ్ళతో చూడలే, చేసుకున్నామా చేసుకున్నామా అని అన్నాడు. అంతేకాదు, నవీన్ రెడ్డి తన వ్యాపారంలో వచ్చిన డబ్బులు సైతం యువతి తండ్రికి ఇచ్చేవాడని బోరున ఏడ్చింది. యువతి ఇంటిపై దాడి చేయడం తప్పే అయినప్పటికీ అంతకుముందు జరిగిన విషయాలను కూడా పోలీసులు పరిగణలోకి తీసుకోవాలన్నారు. వ్యాపారంలో మునిగిపోయిన నవీన్ రెడ్డి ఒక్కోసారి 10 రోజులు కూడా ఇంటికి వచ్చేవాడు కాదని, అంత కష్టపడి పైకి ఎదిగిన తన కుమారుణ్ణి ఆ యువతి ఎంతో ఇష్టపడిందని నారాయణమ్మ తెలిపారు. యువతి కిడ్నాప్ పై గవర్నర్ తమిళిసై ఆందోళన వ్యక్తం చేశారు. యువతి కుటుంబం భద్రత కోసం చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. యువతి కుటుంబీకులను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పరామర్శించారు. యువతి తండ్రిని ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీవీ 5.